पशुपतिं भोगेन्द्रभूषो ज्वलं वीरब्रह्म सदाशिवं हृदि भजे वेदांत वेदं परं वीरब्रह्म ललितं वीरप्रभावं सुरमन सहित सूर्यकंडांशुधारिं रिपुभयहरं सद्भक्ति सदासेवितं सद्भक्तरक्षां त्रिनेत्रां परमशिवगुरुरूपं भद्रकाली समेतं भस्मं ज्योतिस्वरूपेण वीरब्रह्मस्वरूपकं षड्वंशतत्त्वरूपाय तस्मै श्रीगुरवे नमः। ओम ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमो नमः। प्रेक्षक महाशयुलंदरिकी एप्रिल 13वा तारीखु 2023 గురువారము శుభోదయము శ్రీ శోభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్ర మాసము బహుళ అష్టమి మధ్యాహ్నం 12:24 వరకు ఉంటుంది। పూర్వాశ నక్షత్రము ఉదయం 9:51 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 6:51 మరియు రాత్రి 2:19 నుండి రాత్రి 3:48 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:49 సూర్యాస్తమయము సాయంత్రము 6:11 వర్జము సాయంత్రము 5:20 నుండి రాత్రి 6:49 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 9:58 నుండి ఉదయం 10:47 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 2:55 నుండి మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। గురువారం రోజున గురుగ్రానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈ రోజు కావున గురుగ్రాని ప్రీతికరంగా కిలంబవ చొప్పున సద్బ్రాహ్మణుడికి కాశాయం రంగు వస్త్రంలో శనగలు దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంత అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। అలాగే గురుగ్రాని ప్రీతికరంగా శనగలు దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వల్ల గురుగ్రానికి అత్యంత ప్రీతిదాయకము। గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాశుల వారు కూడా శనగలు దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వల్ల గురుగ్రహం యొక్క సంపూర్ణము అయినటువంటి అనుగ్రహత మీరు పొందగలుగుతారు। అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మర చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగలు దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వల్ల గురుగ్రహం యొక్క సంపూర్ణమైన అయినటువంటి అనుగ్రహత మీరు పొందగలుగుతారు। పునర్వసు నక్షత్రం వారు వేదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంగడ వృక్షాన్ని పూర్వాభద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును। గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి గురుగ్రహం యొక్క సంపూర్ణమైన అయినటువంటి అనుగ్రహత మీరు పొందగలుగుతారు। అలాగే మీ యొక్క సంతానానికి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, విద్యాబుద్ధులు బాగా వస్తాయి, గమనించగలరు। గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వయం పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్పుర మహారాజు స్వామి సమర్థ కలియుగ దైవం అయినటువంటి సాయినాథుల వారికి మరియు మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారికి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి అలాగే భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి రామానుజాచార్యుల వారికి మొదలుగు గురుదేవులకందరూ కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, వారి యొక్క చరిత్రను గానం చేయండి।
అలాగే గురుచరిత్రం పారాయణ చేయండి. మీ యొక్క జీవితంలో ఎన్నైన మంచి మార్పులు సంభవించగలుగుతాయి. గృహంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం మీకు నెలకొల్పబడుతుంది, గమనించగలరు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనుసు రాశి, మీన రాశి, ఈ రెండు రాశుల వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసం నందున ధనుసు రాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి, ప్రభుత్వ మూలక పనులు కూడా నెరవేరుతాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. మీ యొక్క సంతాన పరీక్షలు బాగా రాయగలుగుతారు, అధికారులకు అనుగ్రత పొందగలుగుతారు, గమనించగలరు. అలాగే మీనరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం నందున మిశ్రమ ఫలితాలను నేను చెప్పవచ్చును. కొందరికి బాగా ఉంటుంది, కొందరికి బాగా ఉండదు. డబ్బు అనేది నిలకడ ఉండదు, చేజారిపోతూ ఉంటుంది. పనులు దగ్గరికి వచ్చి ఆగిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన ఉండదు. కుటుంబంలో వేడి వాతావరణం ఉంటుంది. అలాగే చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు, కానీ సౌఖ్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.